గంగతో రాంబాబు సినిమాలో ఉంటుంది చూడండి ఒక వార్తని నిజమైన వార్త ఏంటి వక్రీకరించడం ఎట్లా ఉంటుందనేది దానికి సజీవ సాక్ష్యం ఈనాళ్ళే ఇవాళ ప్రాజెక్ట్ అయింది భోగాపురం ప్రారంభమైతే వైజాగ్లో ముప్పై ఏళ్ల పాటు పౌర విమానాలు బంద్ భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఇప్పుడున్న వైజాగ్ నావల్ ఎయిర్ఫీల్డ్లో ముప్పై ఏళ్ల పాటు పౌర విమానయాన సేవలు బంద్ అవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ చెప్పారు గురువారం లోక్సభలో ఎంపీ రఘురాం అడిగిన ప్రశ్నకు ఆయన బదులు ఇచ్చారు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్థలానుమతి ఇచ్చింది ఓసారి విమానాశ్రయ సేవలు ప్రారంభమైతే ఇప్పుడున్న నావల ఎయిర్ఫీల్డ్లో షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు ముప్పై ఏళ్ల పాటు నిలిపివేస్తారన్న షరత్తో అనుమతి ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో చేపడుతోంది ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణదారి మధ్య రెండు వేల ఇరవై జూన్ పన్నెండున రాయితీ ఒప్పందం కుదిరింది అలాగే ప్రస్తుతం వైజాగ్ విమానాశ్రయంలో ఉన్న సివిల్ ఎన్క్లేవ్కి చెందిన భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరు మీద మార్చి అప్పగించేలా గత సెప్టెంబర్లో ఏఏ ఏఐ ఏపీ ప్రభుత్వం మధ్య పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలో నిబంధనలకు లోబడి ప్రస్తుతం వైజాగ్ నావల్ ఎయిర్ఫీడ్ ముప్పై ఏళ్ల పాటు షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేయడానికి పౌర విమానయాన శాఖ సెప్టెంబర్లో ఏపీ ప్రభుత్వానికి ఎన్ఓసి జారీ చేసింది అని జనరల్ వికేసింగ్ చెప్పారు ఇది అద్భుతమైనటువంటి ఒక అంశం ఏంటి ఎయిర్పోర్ట్కి పర్మిషన్ రెండు వేల పదహారులో తీసుకుని వాళ్ళు పూర్తి చేయాల ఒప్పందము పూర్తి చేయలేదు రెండు వేల పదహారులో ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది దాకా ఉంది మూడేళ్లల్లో చక్కగా గట్టి ఉండేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి ఐదేళ్లలోపే కదా గట్టింది తను వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్టు ఏడా రెండో ఏడాది దాన్ని టెండర్లు పిలిచి ఓకే అయింది మూడేళ్ల కల్లా అక్కడ అయిపోయింది శుభ్రంగా తెలుగుదేశం జీవితకాలం చెప్పుకోవడానికి పనికి వచ్చేది శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి కట్టించిన ఏం చెప్పినట్టు ఇక్కడ వీళ్ళే కట్టించగలిగేవాడు కాబట్టి అప్పుడు కూడా అంతే వీళ్ళు స్థల సేకరణ చేస్తారు మిగతా చేయరు మరి ఎందుకు ఆగుతారో తెలియదు ఇక్కడ అంతే చివరికి ఈ ప్రభుత్వం వచ్చాక చేసింది రెండు వేల ఇరవైలో జరిగింది అసలు అది రెండో పాయింట్ ఏంటి ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్టు బేగంపేట శంషాబాద్ వచ్చేసాక బేగంపేట ఆపేశారు కదా ఓన్లీ స్పెషల్ ఫ్లైట్స్ వీటికే కదా పెట్టుకుంటుంది ట్రైనింగ్ వాటికే కదా చూసుకుంటుంది పబ్లిక్ ఉందా ఇక్కడ కూడా అంతే కదా భోగాపురం పెట్టేది ఎందుకు ఇది వద్దని కదా ఇక్కడేమో జనాల మాసాల మధ్యకి అయిపోయింది అన్నటువంటిదే కదా ట్రాఫిక్ చాలట్లేదు అని కదా మరి ఆటోమేటిక్గా ఆగిపోతుంది కదా అదేదో తప్పు పని అయిపోయినట్టు భోగాపురం వస్తే భోగాపురం మిగిలిన అయిపోతే కనుక వైజాగ్లో ముప్పై ఏళ్ల పాటు అంటే చూడగానే హెడ్డింగ్ ఎవడైనా ఏమనుకుంటాడు ముప్పై ఏళ్ల పాటు ఫ్లైట్స్ ఉండవట అనుకోవాలి కదా అంటే ఇలాంటి తప్పుడు కథనాలతో లేదంటే కనుక వక్రీకరించేటువంటి కథనాలతో నడుస్తూ ఉంది ఇప్పుడు